Welcome back to our channel Deepu Telugu Vlogs. So ee travel vlog lo so recent ga memu Kritunga restaurant visit chesamu. So ee restaurant ekkada undi andulo food ela undanedi ee video lo meeto share cheddam ani anukuntunnanu. Meela evaraina first time na channel ni visit chesthe na previous videos chusi nachite subscribe cheskondi and pakkane unna bell icon ni activate cheskondi. So, this Kritunga restaurant Dinna Devarapadu, Kurnool district, AP. Undi. So, this is the Kurnool highway. Undi. So, Hyderabad nundi manamu Gittalur velle route lo ee highway aithe manamu ee Kritunga restaurant ni chodochu. Actually ga manaki Kritunga restaurant chala branches aithe unnai, but idi recent ga pettarandi. So lunch break ayithe mem ikkada aagaamu. So manaki highway lo vellatappude manaki idi road paina baaga kanipistu untundi. So parking area chaala baaguntundi and chettlu vatavaranam anta chudagane chakkaga kasei paaki refresh ayyi bonchesukoni vella anipistundi. So lopaliki velle mundu entrance door a decoration anta chustunte village style lo kanipistundi and lopala restaurant walls paina manaki valli paintings tho ayithe design chesaru. So hotel ambience ayithe different ga undi. మనకి చక్కని విలేజ్ స్టైల్ అయితే కనిపిస్తూ ఉంటుంది హోటల్ లో అండ్ ఈ కరోనా టైం లో కాబట్టి మనకి టేబుల్స్ కూడా చాలా చక్కగా arrange చేశారు చాలా దూర దూరంగా arrange చేశారు టేబుల్స్ అవన్నీ అండ్ మెనూ అయితే మనకి అచ్చంగా మనకి రాయలసీమ వంటలు వెజ్ నాన్ వెజ్ chicken 44 and chicken biryani and ragi sangati natu kodi kura. So Rayal Sima valante first gurtu chedi maniki ragi sangati natu kodi kura. Tappakunda taste cheyandi chala baga untundi and memu idi second time ee favorite dish vachesi chicken so andulo vachesi chicken 44 order ichadu so boneless kaati thanu chaala ishtanga tintadu and last time order ichinappudu koncha spicy ga anipinchindi ani ento ishtanga tinnadu so nen vegetarian ni actual ga kani nenu non veg biryani lo vachesi rice tintanu so chicken kuda try chedam ani cheppesi koncham ragi sangati and chicken gravy ఇక్కడ రాయలసీమ వంటలకి చాలా ఫేమస్ సో మీరు తప్పకుండా ట్రై చేయాలి అంటే రాగి సంగటి అండ్ నాటుకోడి కూర అయితే చాలా బాగుంటుంది మన రాయలసీమకు తగ్గట్టుగా ఉంటుంది అండ్ కొత్త వాళ్ళు టేస్ట్ చేస్తే మళ్ళీ వచ్చి టేస్ట్ చేసే విధంగా ఈ హోటల్లో అయితే ఉంటుంది ఫుడ్ సో ఫుడ్ అయితే చాలా బాగుంది రాగి సంగటి టేస్ట్ చేశాను అండ్ బిర్యానీ టేస్ట్ చేశాను అండ్ పిల్లలు కూడా బాగా ఇష్టంగా తిన్నారు సో లాస్ట్ టైం తో కంపేర్ చేసుకుంటే ఈ టైం లో కొంచెం స్పైసీ తక్కువ ఉంది అండ్ చాలా టేస్టీగా అయితే ఉంది ప్రతి ఒక్కటి తినాలనిపిచింది సో యాక్చువల్ గా మేము లాస్ట్ టైం ఆర్డర్ ఇచ్చినప్పుడు కొంచెం స్పైసీగా ఉందని పిల్లలు ఎక్కువ తినలేకపోయారు బట్ ఈ టైం లో మాత్రం పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు ఫుడ్ ని అయితే
పాప కూడా ఇష్టంగా తినింది చికెన్ 44ని. సో రాగి సంగటికైతే నేనైతే ఫిదా అయిపోయానండి. యాక్చువల్గా నేనైతే రాగి సంగటి అసలు ఎప్పుడు తినేదాన్ని కాదు. సో తినగానే బాగా గ్రేవీతో తినగానే చాలా బాగా టేస్టీగా అనిపించింది. అండ్ మా వారు కూడా బాగా నచ్చి ఎఫ్ని పిలిచి అప్రిషియేషన్ ఇచ్చాడు. అండ్ అది ఎలా చేశారో కూడా తెలుసుకున్నాడు. సో నాకు కూడా అలా చేసి పెట్టమని చెప్పేసి నన్ను అడిగాడు. సో నేను కూడా ట్రై చేస్తాను, మేబీ అంత పర్ఫెక్ట్గా రాకపోవచ్చు, బట్ వీళ్ళు చేసిన రాగి సంగటి అయితే చాలా చాలా బాగుంది. పదే పదే చెప్తున్నాను కాదండి, నిజంగా చాలా బాగా టేస్టీగా ఉంది. సో మీరు వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. అండ్ రాగి సంగటి అదనే కాదు, అండ్ బిర్యానీ అండ్ చికెన్ 44 అదే ఏ మాట ఇచ్చామో ఆ ఫుడ్ అంతా మేము అసలు కంప్లీట్గా ఫినిష్ చేసాము. సో లంచ్ అయిపోయిన తర్వాత ఐస్ క్రీమ్స్ కూడా ఆర్డర్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి సాఫ్ట్ డ్రింక్స్ అండ్ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి. సో పిల్లలైతే చక్కగా ముందు లంచ్ అవ్వగానే ఈ ఐస్ క్రీమ్స్ అయితే తింటారు. సో లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఇలాంటి లంచ్ బ్రేక్ కంపల్సరీగా అవసరము. సో తీరిగ్గా మనం తినేసి చక్కగా రిఫ్రెష్ అయ్యి మనము మళ్ళీ జర్నీ అయితే కంటిన్యూ చేసుకోవచ్చు. కలిసి రిఫ్రెష్ అవ్వటానికి ఇదైతే పర్ఫెక్ట్ ప్లేస్ అండి. సో అదండి ఇవాల్టి వీడియో. ట్రావెల్ బ్లాగ్లో కృతింగా రెస్టారెంట్ ఫుడ్ ఎక్స్పీరియన్స్తో మీతో షేర్ చేసుకున్నాను. సో మీరు కనుక ఈ హోటల్ విజిట్ చేస్తే తప్పకుండా రాయలసీమ వంటలు అయితే మర్చిపోకండి టేస్ట్ చేయటము. సో మీ ఎక్స్పీరియన్స్ కూడా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ మన రాయలసీమ వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకో రోజు మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.